అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ సమావేశానికి విచ్చేసిన పాత్రికి కుటుంబానికి, ఈ సమావేశాన్ని వీక్షిస్తున్న తెలుగు ప్రజలందరికీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ, దేశ విదేశాల్లో ఈ సమావేశం కోసం జనసేన తెలుగుదేశం ఈ కలయిక కోసం గత 3 ఏళ్లుగా ఎదురు చూస్తున్న మద్దతుదారులందరికీ, రాష్ట్ర సంక్షేమం కోరుకుంటూ ఈ కలయిక ముందుకెళ్లాలని కోరుకుంటున్న ప్రజలందరికీ, చారిత్రాత్మకమైన రాజమహేంద్రవరం నగరం నుంచి ప్రత్యేకించి అందరికీ, జనసేన తరపు నుంచి, తెలుగుదేశం తరపు నుంచి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. దాదాపు 4 వారాల క్రితం రాజమహేంద్రవరంలో, రాజమండ్రిలో మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం, అలాగే నన్ను ఆంధ్రాలోకి అడుగు పెట్టనివ్వకుండా నన్ను బోర్డర్లో ఆపేసిన విధానం అందరికీ తెలిసిందే. ఈ అరాచకపు ప్రభుత్వం, వీరి పాలనా విధానాలు, వీరి పాలసీ టెర్రరిజం, ప్రజలందరినీ భయభ్రాంతులకు గురి చేయడం, బెదిరింపులు, ఇవన్నీ చాలా ఇబ్బంది కలిగించిన నేపథ్యంలో ప్రతి పొలిటికల్ పార్టీ సిపిఐ సిపిఎం దగ్గర నుంచి, బీజేపీ నాయకుల దగ్గర నుంచి, వైసీపీ నాయకులు దాడి చేయని పార్టీ అంటూ లేదు. విజయనగరంలో కూడా వచ్చిన కొద్ది నెలల్లోనే దారుణంగా కత్తులతో పొడిచే ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తని పేగులు బయటికి తీయడం జరిగింది. సో ఏ పార్టీ ఇంక్లూడింగ్ సిపిఐ సిపిఎం వాళ్ళని ఇబ్బంది పెట్టారు, జనసేన నాయకులను ఇబ్బంది పెట్టారు, జనసేన కార్యకర్తలను ఇబ్బంది పెట్టారు. అదే కోవలో ప్రతిపక్ష నాయకులైన చంద్రబాబు గారి దగ్గర నుంచి, అచ్చెన్నాయుడు గారితో మొదలుకొని చంద్రబాబు నాయుడు గారి వరకు ఈ అరాచకాలు ఆగలేదు. అక్రమంగా కేసులు పెట్టడం, వీటన్నిటి నేపథ్యంలో అస్థిరతకి గురైన ఆంధ్రప్రదేశ్కి సుస్థిరత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఓట్లు చీలిపోకూడదు, వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వం. 2021 మార్చి ఇప్పటి సభలో చెప్పిన దగ్గర నుంచి ఈ రోజు వరకు దాని అంచెలంచెలుగా మాట తాలూకు వ్యాప్తిని మీరు చూస్తూనే ఉన్నారు. జనసేన పార్టీ తరపు నుంచి ఒకటే ముఖ్య ఉద్దేశం, 2014 పార్టీ ఆవిర్భావం నుంచి ఈరోజు దాకా దేశంలో, దేశ సమగ్రతతో పాటు తెలుగు ప్రజల ఐక్యతతో పాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మాకు ప్రథమం మాట. దీంట్లో 2014లో కూడా ఆ రోజున తెలుగుదేశం పార్టీ సంపూర్ణమైన మద్దతు ఇవ్వడానికి కూడా కారణం ఒక అనుభవైన నాయకులు కావాలి దీనికి. ఆ తర్వాత జరిగిన పరిణామాలనే తెలుసు. వైసీపీకి నేను మొదటి నుంచి చెప్తున్నా, వైసీపీ కానీ వైఎస్ జగన్ కానీ జనసేన పార్టీ వ్యతిరేకం కాదు. వారి విధానాలకి మేము వ్యతిరేకం, వారి అరాచకానికి మేము వ్యతిరేకం, వారి దారుణాలకి, వారి దోపిడీలకి మేము వ్యతిరేకం. వారు ఈ విధానాలు మార్చుకుంటే మాకు వైసీపీని ఇంత ఇలాంటి దృష్టితో చూడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరిని కేసుల పేరు మీదట మనకి జైలుకి పంపించడాలు, ఏదైనా మాట్లాడితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడాలు, ఒక కన్ఫ్యూజన్తో కూడిన మాట మార్చే విధానం, మద్యపానాన్ని నిషేధిస్తామని చెప్పిన వచ్చిన వ్యక్తులు మద్యాన్ని విచ్చలవిడిగా అమ్మటం, నాడీ వ్యవస్థను దెబ్బతినే మందుని, కల్తీ మందుని సరఫరా చేయటం, 30,000 కోట్ల రూపాయలు మద్యం మీద సంపాదించడం,
ఇసుక దోపిడీలు, మినరల్ దోపిడీలు, ఖనిజ దోపిడీ, ప్రత్యర్థుల్ని భయప్రాంతుల్ని గురి చేయటం, కేసులు పెట్టడం, ఉద్యోగులకి సిపిఎస్ రద్దని చెప్పి బయట వాటిని ఆ మాట నిలబెట్టుకోలేకపోవటం, ఒకటి కాదు రెండు కాదు ఇలా కోకొల్లలు చెప్పుకుంటే వస్తూనే ఉంటాయి లిస్ట్ లాగా. సో వీటన్నిటికీ ఒకటే విరుగుడు వైసీపీ అనే ఒక తెగులు రాష్ట్రానికి పట్టుకుంది. ఈ తెగులు పోవాలంటే జనసేన టీడీపీ వ్యాక్సిన్ రైట్ దీనికి. దాంట్లో భాగంగానే ఏ మాట అయితే చెప్పామో ఎన్డీఏ భాగస్వామ్యంలో ఉండి కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రజల సుస్థిరత కోసం, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు భద్రత కోసం ఒక హిస్టారికల్ అలయన్స్ని ఈ రోజున ఫస్ట్ కలయిక జరిగింది. అది చారిత్రాత్మకమైన రాజమహేంద్రవరం నగరంలో వీరేశలింగం గారు సోషల్ రిఫార్మ్ మూవ్మెంట్ స్టార్ట్ చేసిన ప్రారంభించిన ఈ నగరంలో, ఆదికవి నన్నయ్య పుట్టిన ఈ నగరంలో ఇది ఒక హిస్టారికల్ మీటింగ్ చేశాం. ఇక్కడ ఈ అలయన్స్ గురించి ముందు మాట్లాడబోయే ముందు నేను చెప్పిన మాటలు, రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో అక్రమంగా అకారణంగా ఒక సీనియర్ ఒక 70 సంవత్సరాలు పైపడ్డ ఒక సీనియర్ నాయకుల్ని జైల్లో పెట్టి నానా హింసలకు గురి చేస్తా, బెయిల్ రానివ్వకుండా పరిస్థితుల్లో ఒక టెక్నికల్ ఇష్యూస్ అని చెప్పి బెయిల్ రానివ్వకుండా చేయటం, ఇది చాలా బాధాకరంగా అనిపిస్తుంది. మొన్న మధ్యన గుంటూరు జిల్లాలో కూడా 14 ఏళ్ళ ఒక కుర్రాడిని చంపేసిన వ్యక్తికి కూడా బెయిల్ వచ్చింది. దారుణాలు చేసిన అందరికీ బెయిల్స్ వస్తున్నాయి, కానీ అక్రమంగా అకారణంగా పెట్టిన వ్యక్తికి టెక్నికల్ ఇష్యూస్ మీద రాష్ట్ర ప్రభుత్వం బెయిల్ రానివ్వకుండా చేయడానికి ప్రయత్నం, క్రాష్ చేయకుండా చేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉన్నాయి. ఇవి చాలా ఆవేదన కలిగించాయి. ఎందుకంటే దీనికి ఒకటే ఒక మందు, ఒకటే ఒక విరుగుడు, ఈ వైసీపీ ప్రభుత్వం పోవాలి, జనసేన తెలుగుదేశం ప్రభుత్వం రావాలి. ఆ దిశగా మేము అడుగులు వేస్తూ ముందుకొచ్చాం. ఈ రోజున ప్రత్యేకించి ఇక్కడి నుంచి రాజమండ్రిలోనే ఎందుకు పెట్టుకున్నామని చెప్పడానికి, అన్యాయంగా జైల్లో ఉన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మానసికంగా వారికి మద్దతుగా ఈ చారిత్రాత్మక నగరంలోనే మేము పెట్టాలని నిర్ణయించుకున్నాం. ఈ హోటల్ కూతువేట దూరంలో ఉన్న సెంట్రల్ జైల్లో వారికి ధైర్యం ఇచ్చేలాగా, తెలుగుదేశం క్యాడర్కి మనోబలం ఇచ్చేలాగా, రాష్ట్ర ప్రజలకు కూడా ఇంత అన్యాయం జరుగుతుంటే ఎవరు పట్టించుకోరంటే అనే పరిస్థితుల్లో నుంచి మేమందరం ఉన్నాం, మేము కలిసికట్టుగా ఉన్నాం, రాష్ట్ర భవిష్యత్తుని చాలా బలంగా ముందుకు తీసుకెళ్తాం, వైసీపీ దోపిడీని అరికడతాం, వీటన్నిటినీ ఆ ఇవ్వడానికి, ఆ భద్రత ఇవ్వడానికి, ఆ భరోసా ఇవ్వడానికి ఈ రోజున మేము రాజమండ్రిలో ప్రత్యేకించి సమావేశం పెట్టడం జరిగింది. దీంట్లో చాలా కీలకమైన అంశాలన్నీ వచ్చినాయి. తెలుగుదేశం జనసేన ఎలా కలిసి ముందుకెళ్ళాలి, ఉమ్మడి కార్యాచరణ ఎలా ఉండాలి, ఒక 150 రోజులు కూడా లేదు కనీసం ఈ రోజున ఎన్నికలు, ఉన్నది 120 రోజులు. సో ఇలాంటి ప్రణాళికలు ఎన్ని రోజుల్లో చేయాలి ప్రణాళిక, అలాగే ఉమ్మడి మేనిఫెస్టో ఎలా ఉండాలి, వారు ఆల్రెడీ చేసిన ఈ మేనిఫెస్టోకి జనసేన అనుకున్న మేనిఫెస్టో పాయింట్స్ ఎలా యాడ్ చేయాలి, దీని మీద కూడా చర్చకు వచ్చింది. ఇచ్చేది అంశాల మీద దాదాపు సుదీర్ఘంగా దాదాపు మూడు గంటల సేపు చర్చ జరిగింది. అన్ని అంశాలు, ముఖ్యంగా జనసేన టీడీపీ క్యాడర్ ఎలా కలిసి పనిచేయాలి, జనసేన నాయకులు టీడీపీ నాయకులు ఎలా కలిసి పనిచేయాలి, పెద్దలు స్పీకర్గా చేసిన అనుభవజ్ఞులు యనమల రామకృష్ణుడు గారు కూడా చాలా లోతుగా ఆయన అభిప్రాయం తెలియజేశారు. అలాగే ఇంకొక స్పీకర్ ఉమ్మడి రాష్ట్ర సభాపతి శ్రీ నాదిళ్ళ మనోహర్ గారు కూడా నిన్ను చాలా లోతుగా చర్చలు జరిపారు, అందరు నాయకులు కూడా ఇరు పక్షాల నుంచి. ఈ కార్యక్రమం తాలూకు ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు భరోసా ఇవ్వడం, భవిష్యత్తు ఎన్నికల్లో ఎలా వెళ్ళాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఎలా సుస్థిరమైన ప్రభుత్వాన్ని స్థాపించాలి, సుస్థిరత పాలనని ఎలా అందించాలి, ఎలాగ దీన్ని
भविष्य की आंध्र प्रदेश युवत का उद्योगस्थल का महिला रही एला पधका बहुत मेमिट आलोचि नारा लोकेश चाल प्रत्येक चाल विवर चपार दी जनसेन आलोचना विधान रिफ्लेक्ट गत कोई पाइंस कलाे मेनिफेस्टो पाइंस भविष्य में कोई याडे दी उम्मीद कार्याचरण उम्मीद प्रणाली के एला मुझे तस्काली इवन इला तर अंशाल चाल बल प्रस्तुत मन की चर्चा स्टार्ट इधी मल्ली इलांटे राजमहेंद्रवर में इन प्रभुत्म तरवा मरी अला सब इकड़े जरगा मल्ल अनस्फूर्ति को श्री नारा लोकेश अंशा वो वेतर विवरी वो विवरी को मीडिया मित्रुलंदरिकी नमस्कारं विजयदशमी रोजन ई कलयक राष्ट्रानिकि मेलु चेसे कलयक 2014 लो नव्य आंध्रप्रदेश की राजधानी लेदु अप्पुडे समर्थवंतमैन नायकुडु कावालनि कंडीशन लेकुंडा अन्नाडु पवन कल्याण गारु तेलुगुदेशं पार्टी बीजेपी पొత్తుకి మద్దతు పలకడం జరిగింది దాంట్లో భాగంగా ప్రభుత్వం ఏర్పడింది అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశాం ఇప్పుడు మళ్ళీ రాష్ట్ర ప్రయోజనాల కోసమే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి ముందుకి ప్రయాణం చేయాలని నిర్ణయం తీసుకుంటం జరిగింది గత 4.5 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రంలో సామాజిక అన్యాయం జరుగుతుంది బీసీలు ఎస్సీలు మైనారిటీలు ఎస్టీల పైన పెద్ద ఎత్తున ఎప్పుడు జరిగిన విధంగా దాడులు జరుగుతున్నాయి బీసీలో తీసుకుంటే పవన్ గారు ఇప్రే చెప్పినట్లు అమర్నాథ్ గౌడన కుర్రోడు వాళ్ళ అక్కని వేధిస్తున్నారు వేధించదని అన్నందుకు అతని టెక్స్ట్ బుక్ నుంచి పేపర్లు చింపి నోట్లో కుక్కేసి పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేశాడు వైకాపా నాయకుడు కొడుకు ఆ అబ్బాయి ఈ రోజు బెయిల్ తీసుకుని బయట తిరిగితే ఊరేగింపు చేస్తున్నారు అదే విధంగా బీసీలకు రావాల్సిన అనేక సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారు స్థానిక సమస్త ఎన్నికల్లో వాళ్ళకి రావాల్సిన రిజర్వేషన్ 10% ఈ ప్రభుత్వం కట్ చేసింది ఇంకా మా దళిత సోదరులకు వచ్చేగల డాక్టర్ సుధాకర్ గారి దగ్గర నుంచి తూర్పు గోదావరి జిల్లాకి చెందిన సుబ్రహ్మణ్యం వరకు ఈ ప్రభుత్వం వెంటాడి వెంటాడి చంపేస్తుంది దళితులకు రావాల్సిన 27 సంక్షేమ కార్యక్రమాలు కూడా ఈ ప్రభుత్వం ఇప్పటికి రద్దు చేసింది ఇంకా మా మైనారిటీ సోదరులను కూడా వదిలేట్ల ఇస్లాంలో ఆత్మహత్య చేసుకుంట మహా పాపం అలాంటిది నంద్యాల అబ్దుల్ సలాం ఆయన ఆయన మొత్తం కుటుంబం ఈ ప్రభుత్వం వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకున్నారు పలమనేరులో మిస్బా 10వ తరగతి పాప వైకాపా నాయకుడు కూతురు సెకండ్ ర్యాంక్ వస్తుంది ఎంఐ ఫస్ట్ ర్యాంక్ వస్తుందని వేధించి వేధించి మిస్బా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం ఇంకా కరు జగన్ కౌల్ పిల్లలు మీరు చూస్తే 34 లక్షల ఎకరాల్లో ఈ రోజు పంట నష్టం జరిగింది ఈ ప్రభుత్వం చేతగాంతనం వల్ల సాగునీటి ప్రాజెక్టులన్నీ గాలికి వదిలేశారు మిగిల జలాలన్నీ సముద్రానికి వదిలేశారు ప్రాజెక్టులు ఎక్కడ మెయింటెనెన్స్ లేని పరిస్థితి కనీసం కాలంలో నాచు తీసే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు దీనివల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోతుంది రైతుల ఆత్మహత్యల ఆంధ్ర రాష్ట్రం భారతదేశంలోనే 3వ స్థానం ఇంకా కౌలు రైతుల్లో 2వ స్థానంలో నిలబడుతుంది ఇంకా కరెంట్ బిల్లు పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు आरटीसी चार्जल इंटी पन्नु चत्त पन्नु विपरीत अन्नी पेंचेसी पेद्देत्तना प्रजल पैना भारं मोपिंदी ई प्रभुत्वं गत 4.5 संवत्सरालुगा आंध्र राष्ट्रं ओक्क परिश्रम राला एन्निकल मुंदल 230,000 प्रभुत्व पोस्टुलु भर्ती चेस्तानन्न जगन पोस्टुलु भर्ती चेयला उद्योगालु लेवु उपाधि लेवु वलसलुगा युवत
పక్క రాష్ట్రానికి వెళ్ళే పరిస్థితి. ఇంకా ప్రజల సమస్యలపైన పోరాడిన వాళ్ళందరిపైన కేసులు పెడతాం, పెద్ద ఎత్తున వేధిస్తాం. ఈరోజు ఈ జేఏసీ మీటింగ్ లో కూడా చర్చించాం. ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి ఈ ప్రభుత్వ మిత్రంగా ఎవ్వరు మాట్లాడినా వాళ్ళు వేధిస్తున్నారు. ఈ వేదిక మీద అనేక మంది నాయకుల్ని కూడా వేధించారు. అచ్చెన్నాయుడు గారిని ఎట్లా హింస పెట్టారో ప్రజలందరూ కూడా చూశారు. ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు ఏకంగా బంధించి 44 రోజులు జ్యుడిషియల్ రిమాండ్కి పంపించారు. ఆ కేసులో మాక్సిమం జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న వ్యక్తులు మహా అంటే 36 రోజులు. ఏం తప్పు చేయని బాబు గారిని ఇన్ని రోజులు పెట్టారు. అంటే వ్యవస్థల్ని మేనేజ్ చేసి ప్రతిపక్ష గొంతు నొక్కేయాలని ప్రయత్నిస్తుంది ప్రభుత్వం. దాంట్లో భాగంగానే పవన్ గారు ఆనాడు మంగళగిరికి రావాలంటే హైదరాబాద్ నుంచి ఫ్లైట్ టేక్ ఆఫ్ కూడా చేయలేదు. పవన్ గారు వస్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అవుతుందట. ఇంకా రోడ్ మార్గంలో వస్తే దాదాపు 3 గంటల సేపు బార్డర్లో ఆపేశారు. దాని తర్వాత పోరాడి పోరాడితేనే అలౌ చేశారు. కానీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎక్కడ లేదు. సో ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా ఎవ్వరు పోరాడినా వాళ్ళని గొంతు నొక్కేదానికి ప్రయత్నిస్తున్నారు. ప్రజల తరపున పోరాడేదానికే, ప్రజల సమస్యలు పరిష్కరించేదానికే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ముందుకు వచ్చి దాంట్లో భాగంగా ఈరోజు మొదటి జేఏసీ మీటింగ్ మేము ఏర్పాటు చేసుకున్నాం. దాంట్లో రాబోయే 100 రోజులు కార్యాచరణ గురించి చర్చించాం. దాంట్లో 29, 30, 31 ఈ 3 రోజులు ఉమ్మడి జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, అంటే జిల్లా స్థాయి నాయకులు, అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు కలిసి సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. ఇంకా నవంబర్ 1వ తారీఖు నుంచి మేనిఫెస్టో రూపొందించుకుని డోర్ టు డోర్ కలిసి ప్రచారం ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నాం. 3వది, తీవ్రమైన కరువు పరిస్థితుల వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోతుంది. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కార్యకర్తలు ఫీల్డ్కి వెళ్ళి వాస్తవాలు తెలుసుకుని పార్టీలకి నివేదిక ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. దాని తర్వాత నెక్స్ట్ జేఏసీ మీటింగ్లో దీనిపైన భవిష్యత్ కార్యాచరణ కూడా నిర్ణయిస్తామని తెలియజేస్తున్నాం. ఈ మీటింగ్లో 3 తీర్మానాలు చేశాం. మొదటి తీర్మానం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుల వారు చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ నిరసిస్తూ ఒక తీర్మానం చేశాం. 2వది, అరాచక పాలన నుంచి రాష్ట్ర ప్రజల్ని కాపాడడానికే ఈ పొత్తు ఏర్పాటు చేసుకున్నామనేది 2వది. 3వది, అన్ని వర్గాలకు అభివృద్ధి బాటలో నడిపిస్తుంది ఈ పొత్తు అనేది ఈ 3 తీర్మానాలు చేశాం. ఈ 3 తీర్మానాలు ఈరోజు సాయంత్రం మీడియా మిత్రులు కూడా సర్క్యులేట్ చేస్తాం జరుగుతుంది. ఇది పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు ఒక హిస్టారిక్ కలయిక. నాకు ఎలాంటి సందేహం లేదు, 2024లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు లేని మెజారిటీతో ప్రభుత్వం మేము ఏర్పాటు చేస్తున్నాం. మళ్ళీ మంచి రోజులు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటామని ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుపుకుంటూ మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్నలు ఉంటే కొన్ని ప్రశ్నలు తీసుకుంటాం. దానిపైన ఆల్రెడీ పవన్ గారు చాలా స్పష్టంగా నిన్న చెప్పారు, దానికి స్పందించాల్సిన అవసరం. ఆల్రెడీ దానికి సమాధానం ఏం చెప్పారు, ప్రజల సమస్యల గురించి చర్చించాం ఈ మీటింగ్లో. ప్రజలకి ఏం మేలు చేయాలో చర్చించాం ఈ మీటింగ్లో. ఇది రాష్ట్ర అభివృద్ధి గురించి చర్చించాం ఈ మీటింగ్లో. మంత్రుల పదవుల కోసమో ఇతర పదవుల కోసం ఈ మీటింగ్ పెట్టుకోలేదు మేము. ప్రజల కోసం, ప్రజలకు ఏం చేయాలో దానికోసం ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. ఉమ్మడిగా వెళ్ళే అవకాశం.
విడతలుగా మొదటి విడతలో జనసేన తెలుగుదేశం జనసైనికులు తెలుగుదేశం కార్యకర్తలు కలిసి ఉమ్మడిగా ప్రణాళికను తీసుకెళ్ళటం ఉమ్మడి కార్యక్రమాలు చేయటం వారితో పాటు మా సీనియర్ నాయకులు వారితో తోడవడం అలాగా వచ్చే జే మన జాయింట్ యాక్షన్గా మన ఈ మీటింగ్లో అప్పుడు ఎట్లా ఉమ్మడిగా ఎట్లాగ వెళ్ళాలి దీని మీద అనేది దాని మీద కూడా అప్పుడు ఆ రోజుకు సెకండ్ మీటింగ్లో ప్రస్తావనకు వస్తున్నది ఆ రోజు ఐ థింక్ వీ టేబుల్ ఇట్ ఫర్ దట్ పర్టికులర్ డే ఆ డిస్కషన్ ఆ రోజు టేబుల్ చేసాం అలాగే మీరు అడిగిన ప్రశ్నకి ముఖ్యమంత్రి ఇవ్వనంటే ప్రప్రథమంగా రాష్ట్ర భవిష్యత్తు మీద నిర్ణయం జరిగింది కానీ ముందు కావాల్సింది ప్రజలకి భద్రత సంక్షేమం అభివృద్ధి పదవులు అనేది దాని తర్వాతే గురించి మాట్లాడుతుంది తప్ప ముందుకు ఆంధ్రప్రదేశ్ సుస్థిరత భద్రత మీదే చర్చలు జరిగాయి అది మీ వ్యక్తిగత అభిప్రాయం ఎందుకంటే చాలా మంది ఇక్కడ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ కూడా ఉన్నారు మా నియోజకవర్గాలు ఎక్కడ ఆ ఇబ్బంది అయితే ఎదుర్కోలేదు అయినా కూడా ఎక్కడన్నా ఆ సమస్య ఉంటే దాన్ని పరిష్కరించేదానికే ఈరోజు జిల్లా స్థాయిలో మేము మీటింగ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం దాని తర్వాత మేము డెసిషన్ తీసుకుని అందరి కలియక మేము చూసుకుంటాం సందేహాలు ఎక్కువైపోయినాయి మీకు అంటే కలిసి పని చేయకూడదు అనుకున్నారా కొట్టేసుకోవాలి కదా మేము అలా కొట్టుకో గొడవలు రావు మేము కొట్టుకో వైసీపీ వాళ్ళు కొట్టుకోవాలి మేము కొట్టుకో ఖచ్చితంగా కొనసాగుతుంది అంటే ఇది కంటిన్యూస్ వెళ్ళిపోవడానికి పెట్టుకున్నాం కానీ ముందుగా మాకు ఇప్పుడు ఉమ్మడి కార్యాచరణ మీద ప్రణాళిక అన్ని సిద్ధం చేసుకున్న తర్వాత అది వారు చేయాల్సిన యాత్రలు వారికి ఉన్నాయి అలాగే నేను చేయాల్సిన నా తరపున ఉన్నాయి అలాగే ఉమ్మడి కార్యాచరణ కూడా ఉంటుంది అన్ని కలిపే ఉంటాయి అది ఇంకొక వారం 10 రోజులు సంపూర్ణమైన స్పష్టత ఇస్తాం వెరీ సింపుల్ దీని పెద్ద మీరు లోతుగా అధ్యయనం దీని నుంచి లాగాల్సిన అవసరం ఉంది బీజేపీ నరేంద్ర మోదీ గారు అమిత్ షా గారు నేను యాజ్ ఏ జనసేన యాజ్ అన్ ఎన్డీఏ పార్ట్నర్ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చాలా చిత్రమైన పరిస్థితి దాన్ని నా ప్రయారిటీ జనసేన ప్రయారిటీ పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలే ప్రయారిటీ ఇది భారతీయ జనతా పార్టీ నాయకులు అగ్రనాయకులు కూడా అర్థం చేసుకున్నారు అందరూ సానుకూలంగానే ఉన్నారు నవంబర్ 1వ తారీఖు నాడు మేము ప్రకటిస్తాం ఓటర్ లిస్ట్ గురించి కూడా చర్చకు వచ్చింది అక్టోబర్ 27వ తారీఖు నుంచి డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ విడుదల అవుతుంది అదంతా కలిసికట్టుగా ఆ ఓటర్ లిస్ట్ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి కరెక్ట్ గా ఉందా లేదా అది కూడా చెక్ చేసుకునే బాధ్యత మేము తీసుకుంటాం ఓకే అభివృద్ధి సంక్షేమం ఈ కూటమికి జోడెద్దుల బండి రెండు మేము ముందలు తీసుకెళ్తాం అప్పులు చేసి సంక్షేమం కాదు అభివృద్ధి చేసి సంక్షేమం చేయాలనేది మా లక్ష్యం ఓకే థ్యాంక్ యూ